రాము, రామచంద్ర సార్. ఎంతసేపు అయింది? 1 అవర్ ఉంటుంది సార్. నిన్న రాత్రి కిడ్నాప్ అయినామయ్యా? ఎస్ సార్. ఆర్ యూ షూర్? అవును సార్, హంతకుడి సిగ్నేచర్ ఉంది సార్. స్పాట్లోనే ఉన్నాను సార్. ఎస్ సార్, తల లేదు సార్. వీఆర్ ఆన్ ది రోడ్ సార్. ఓకే సార్. అమ్మా అమ్మా అమ్మా, కొంచెం వెనక్కి రండమ్మా. అయ్యా, కాలు మీద మచ్చ ఉందేమో చూస్తాను. శ్రోతలందరికీ స్వాగతం. నేను మీ ఫ్రెండ్ దాహిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన షోకి ఒక ముఖ్యమైన గెస్ట్ వచ్చారు. మన రాష్ట్రంలోనే ప్రముఖ మహిళామణి, మన విశాఖపట్నం జిల్లాలో సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నారు డాక్టర్ సుశీలా మాధవ్ని షోకి వెల్కమ్ చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే. 13 మర్డర్స్ జరిగాయి మ్యామ్. మహిళలు కిడ్నాప్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బాడీ ఏదో ఒక నిర్జన ప్రదేశంలో డిస్ప్లే అవుతుంది. ఆ బాడీకి తల లేదు. ఇట్స్ సో ఆడ్ మ్యామ్. వుడ్ యు ట్రోఫీ? ట్రోఫీ? ఎస్, సీరియల్ కిల్లర్ వేటాడుతున్నాడు. వేట పూర్తవగానే ఆ బాడీలో ఏదో ఒకటి వాడికి అవసరమవుతోంది. అది విక్టిమ్ యొక్క చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, జ్యువెలరీ, డ్రెస్, లోదుస్తులు, ఏదో ఒక అవయవం. అదే అతనికి మెడల్, అవార్డ్. ఈ సీరియల్ కిల్లర్కి ఒక అమ్మాయి తల. తలని వాడేం చేసుకుంటాడు? ఇట్స్ ఎ ఫ్యాంటసీ ప్లే. ఆ తలతో వాడు మాట్లాడచ్చు, నవ్వచ్చు, ఎగతాళి చేయొచ్చు, కోపగించుకోవచ్చు. ఆ విక్టిమ్ మీద అతనికున్న కోపం ఒక ముగింపుకు రాలేదు. అమ్మాయిల మీద అత్యాచారం చేయట్లేదు కానీ చంపేస్తున్నాడు, ఎందుకని మ్యామ్? వాడికి ఇష్టం లేదు, లేదా వాడు చేయలేడు. సో సైకోపాత్కి, సీరియల్ కిల్లర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఇద్దరూ ఒకటే. సాటి మనిషిని ఏదో ఒక కారణం చెప్పి ఇంకో మనిషికి చంపే హక్కు లేదు. అలా ఒకడు చంపితే వాడిలోని మానవత్వం నశించి మృగంలా మారాడని అర్థం. అలాంటి మృగం పేరే సైకోపాత్. జాతుల కోసం, మతాల కోసం, కులం పేరుతో హత్యలు చేసేవాళ్ళని ఏమంటారు మ్యామ్? వీళ్ళందరూ సైకోపాథలాజికల్లీ ఎఫెక్టెడ్. పక్కింట్లో మొగుడు పెళ్ళాన్ని 3 ఏళ్ల పాటు ఆపకుండా హింసిస్తుంటే వాడుకు సైకోపాత్. వేరే జాతి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతుర్నే నరికి చంపే పేరెంట్స్ కూడా సైకోపాత్సే. మతం పేరు చెప్పి వేరే మతాన్ని పాటించేవాణ్ణి మతోన్మాదంతో హత్య చేసేవాడు కూడా సైకోపాతే. That was a revelation. Thank you so much, ma'am. నేటి సమాచారం, క్యాచ్ ద కిల్లర్ ఈ ట్విట్టర్ పేజ్ని వీక్షించండి. మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేయండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. హలో మేడం. నా కూతురే, కూర్చో. సార్, బండి ఆఫ్ చేసి ఇక్కడ వదిలేసిందా? అవును సార్. బండి ఇక్కడ ఉందని మీకు ఎవరు చెప్పారు? మా పని మనిషి మాకు చెప్పింది సార్. తను ఇప్పుడు చూసింది? పని ముగించి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఎన్ని గంటలకు చూసింది? 3:30, 3:30 ఉంటుంది సార్. మీ అమ్మాయి ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరింది? 3:30 బయలుదేరింది సార్. బండి ఇక్కడ ఉందని తెలిసాక మీ అమ్మాయికి ఫోన్ చేస్తారా? స్విచ్ ఆఫ్లో ఉంది సార్. గోపాలం సార్, రోడ్డు మీద ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయా? ఈ సరౌండింగ్స్లో అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎవరికి ఏం తెలియదంటున్నారు సార్. హంతకుడు పట్టపగలు రోడ్డు మీద ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు, ఒక్కడు కూడా చూడలేదా? అందరు ఇంట్లో కూర్చొని జపం చేస్తున్నారా? లేదు సార్, అందరూ వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూర్చుని జబర్దస్త్ చూస్తున్నారు. పోయా.
కుడి ఎడమైతే పొరపాటు లేదు సార్. ఓడిపో, నా కూతుర్ని చంపిన వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్. నేను వాణ్ణి అడుగుతాను సార్, ఎందుకు రా నా బిడ్డని చంపామని అడుగుతాడు సార్. అయ్యా మీరు రండి. అయ్యా ఏంటి సార్, ఆయన పాట పాడుకుంటున్నాడు, మీరు అడగకండి. పట్టించుకోవట్లేదు సార్. క్యాక్టస్ ఎక్కడ ఉంది? అటువైపు అండి. ఈ ఫామ్ కి మనం ఫస్ట్ టైం వస్తున్నాం. అందంగా ఉంది కదా. ఆ కలెక్షన్స్ బాగున్నాయి కదా బాబు. మన ఊర్లో బెస్ట్ నర్సరీ అంటే ఇదేనయ్యా. నీ ఎదురుగా ఉండే ఒక ప్లాంట్, దాని పేరే కన్ఫ్యూసియా దాహినియా. నువ్వు ఈ చెట్టు పువ్వును కోస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎక్కడుందన్నా? కొంచెం ముందుకు వెళ్ళు. క్యాచ్ క్యాచ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మేడం, మై ఫ్రెండ్ ఈస్ బ్లైండ్. ప్లీజ్ స్టాండ్, లెట్ హిమ్ హియర్. ఆఫ్ కోర్స్ హీ క్యాన్. ప్లీజ్ కమ్. రావయ్యా, పర్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ. నిలబడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా వెనకాలే వస్తావా? సార్ త్వరలోనే ముందుకు వచ్చేస్తాడు. బాబు అన్నా, మ్యూజిక్ కండక్టర్ జూబిన్ మెహతా మిస్డ్ కాల్ ఇచ్చారు, మాట్లాడతావా? పోలేరమ్మా. అన్నా దాహానికి ఏం కాలేదుగా. దుర్మార్గుడా. సారీ, ఐ మేడ్ ది రిజర్వేషన్, కుడ్ యు ప్లీజ్ చెక్ ది సిస్టమ్. మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. హౌ కెన్ యు సే దేర్ ఇస్ నో రిజర్వేషన్? నో సర్, రూమ్స్ అవైలబుల్. ఎక్స్క్యూజ్ మీ సర్. సర్, ఎనీ ప్రాబ్లమ్? సార్, యాక్చువల్లీ ఈ టారిఫ్లో ఉన్న రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఒక ఎగ్జిక్యూటివ్ సూట్ని వాళ్ళు బుక్ చేసిన టారిఫ్కి ఇవ్వండి. షూర్ సార్. ఈ ప్లేస్ అందంగా ఉంది కదా. డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. పర్లేదు, టైంకి వచ్చేసాం. అక్కడ కండక్ట్ చేస్తున్నాడు ఎవడెవరు? అతనా, మా అన్నయ్య ఫ్రెండ్. అంటే దీపక్ తో కాలేజీలో చదువుకున్నాడా? అవును. నాకు డౌటే. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకే? అమ్మా నా సెలవు. బయటికి పోరా, నిన్నేరా బయటికి పో. రేయ్, చెప్పేది నీకే, వినిపించట్లా? ఇంకా ఇక్కడే ఉన్నావే. గెట్ ఆఫ్ ది స్టేజ్. ఏంటిది? గెట్ ఆఫ్ ది స్టేజ్. దాహిని, గెట్ ఆఫ్ ది స్టేజ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఏ అన్నా, ఏం చేస్తున్నావే? అతను మా అన్నే ఫ్రెండ్. ఇట్స్ ఆల్ లై. వాడు నీకు అబద్ధం చెప్పాడు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయటికి పో. దాహిని, వెళ్ళరా బయటికి. కమ్ హియర్ ప్లీజ్. ఇట్ రా రామా, చెప్పేది విను. దాహిని, ఎందుకు ఇలా చేస్తున్నావు? దాహిని, జస్ట్ గెట్ ఆఫ్. ఎంత మంచి సరే, నీకు మతిపోయిందా? కూర్చో. అన్నా అన్నా, వెళ్దామా? ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అబద్ధం చెప్పేగా వచ్చావు. స్టేజ్ మీదకి వెళ్ళి నిజం చెప్పు రా. అన్నా పద, ఎక్కడికి వద్దన్నా. కూర్చో కూర్చో కూర్చో.